రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ ప్రాంగణంలో భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ గొట్టె ప్రభాకర్ మాట్లాడుతూ చందుర్తి మండల కేంద్రంలో దివంగత మాజీ రాష్ట్రపతి భారతరత్న అవార్డు గ్రహీత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం యొక్క ఖ్యాతిని కొనియాడారు. యువత అబ్దుల్ కలాం యొక్క జీవిత చరిత్రను చదివి వారి బాటలో పయనించాలన్నారు. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అని యువతకు సందేశం ఇచ్చిన ఒక మహానేత శాస్త్ర సాంకేతిక రంగానికి భారతదేశంలో వారి అభివృద్ధికి ఎంతో కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చందుర్తి గ్రామశాఖ అధ్యక్షులు దారం చందు, లింగంపల్లి అజయ్, ఓరుగంటి తిరుపతి, వెంకన్న, శేఖర్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో దివంగత మాజీ రాష్ట్రపతి భారతరత్న అవార్డు గ్రహీత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క వర్ధంతి వేడుకలను మరి నిర్వహించి వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వారి యొక్క జీవిత చరిత్రను యువత చదివి వారి యొక్క మా బాటలో మరి పయనించాలనే సందర్భంగా ఒక సందేశాన్ని ఇస్తూ కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అని యువతకు ఒక గొప్ప సందేశం ఇచ్చినటువంటి ఒక మహానేత శాస్త్ర సాంకేతిక రంగానికి భారతదేశంలో సందర్భం ఉంది. ఆయన యువతకు చాలా సందేశం ఇచ్చాడు. మీరు సూర్యుని లెక్క వెలగాలంటే సూర్యుని లెక్క మండాలి అని యువతను మేల్కొల్పి వాళ్ళ యొక్క విజయాకాంక్షను రేకెత్తించినటువంటి మహానాయకుడు డాక్టర్ అబ్దుల్ కలాం గారు. మరి వారి యొక్క జీవిత చరిత్రను మరి యువత అంతా కూడా ఆదర్శంగా తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాటు మరి చందుర్తి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దారం చంద్రం గారు, లింగంపల్లి అజయ్ గారు, ఊరగంట తిరుపతి గారు, పెరమల్ల తిరుపతి గారు, డెప్యూటీ వెంకటేశం గారు, నేరల్ల శేఖర్ గారు, ఇంకా చాలామంది కూడా ప్రెస్కు సంబంధించినటువంటి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అజీం గారు పాల్గొని వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.